వెల్కమ్ టు వీత్ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో కుంభకోణాలకు బాధ్యులను జైలుకు పంపిస్తాం బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్రావు హెచ్చరిక రామ్కీ టెండర్లను రద్దు చేయాలి మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లపై ఎస్ఓటీ జగద్గిరి గుట్ట పోలీసులు దాడి ఆరుగురికి రిమాండ్ 268 సిలిండర్ల స్వాధీనం తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు కవులు కళాకారులు మేధావులకు సన్మానం ఇక డీటెయల్స్ చూస్తే తెలంగాణలో చెరువులు కుంటలు భూములు మైనింగ్ లో జరుగుతున్న కుంభకోణాలకు బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్రావు ఆరోపించారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కుంభకోణాన్ని బయటకు తీసి అందుకు కారకులైన వారిని జైలుకు పంపించే దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు కుక్కట్పల్లిలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకులను నొక్కేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీ బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు ఈరోజు కూకట్పల్లిలో భారతీయ జనతా పార్టీ నా వడ్డేపల్లి రాజు గారి ఆధ్వర్యంలో కార్యాలయ ప్రారంభం జరిగింది ఈ కార్యాలయం ఉగాది రోజు కొత్త సంవత్సరం శుభకృతనామ సంవత్సరం రోజు ప్రారంభం జరిగింది ఈ సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సంవత్సరమే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంగణంలో నూతన ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో ధర్మానికి ప్రతీక సంస్కృతికి ప్రతీక సాంస్కృతిక విలువలకు నిలబడేటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ కార్యకర్తలు చాలా మంచి సౌకర్యంతో పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక బలోపేతమైనటువంటి మలుపు దిప్పేటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క కార్యాలయ ప్రాంగణంలో పెరుగుతుందని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు మనం గమనిస్తే తెలంగాణలో విపరీతమైనటువంటి కుంభకోణాలు ఈ రకు రాజకీయాల్లో నడుస్తున్నాయి బీజేపీ కార్యకర్తలకు బంధువులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము ఈరోజు కుకట్పల్లిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం కానీ జరిగింది మురళీధర గారు వచ్చారు హరీష్ రెడ్డి గారు కాంతారావు గారికి సూర్యరావు గారు సూర్యప్రకాష్ రావు గారికి ప్రతి ఒక్క కార్యకర్త నాకు ధన్యవాదాలు ఇక్కడ మేము ఉద్దేశం బీజేపీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి కుకట్పల్లి ప్రజలు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా మా దగ్గర ఇక్కడ ఉంటామని చెప్పి ఈరోజు కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది రామ్కీ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బల్దియా కార్యాలయం వద్ద భాగ్యనగరం మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు పెంచి పారిశుద్ధ్య వాహనాలు అదే స్థానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు తక్షణమే పాత వాహనాల కండరింగ్ను ఆపాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఒక యజ్ఞం లాంటిది ఒక కార్యక్రమం అయింది ఆ యజ్ఞంలో మహిళల్ని భాగస్వామ్యం చేసుకుంటూ
మహిళలకు అన్ని అవకాశాలు ప్రాధాన్యత మన యొక్క పార్టీ తరఫున మహిళల్లో నిందర్జలం ఉండాలి అని కోరుకుంటూ వారు చేసే కార్యక్రమం నాకు నచ్చింది అందువల్ల ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నా వంతు సహకారం ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు జయ మహాభారత్ పార్టీలో జాయిన్ మనం బోధించు సమీకరించు పోరాడు మనకు జరుగుతున్న అన్యాయాలపైన మనం చర్చించుకుంటాం అది రానున్న రోజులలో మన జీవితాలను నాగం చేస్తుందని మనం ఒకరికొకరు అనుకుంటాం వద్దా ఎందుకే ఈ సందిగ్ధం ఎట్లాగూ ఇయాల అడుగుపెట్టిండే రామ్ కి ఓడి అడుగుపెట్టిండే రేపు మొత్తం ఆక్రమించుకుంటాడు అనేది అర్థమవుతుంది కదా అవునా కదా ఇయాల సొమ్మొక్కరిది అయితే సోకొక్కరిది అన్నోళ్ళ జీతాలు పెంచాలని మనం ప్లేకార్డులు పెట్టుకొని ప్రభుత్వం మీద కానీ జిహెచ్ఎంసీ మీద కానీ ఒత్తిడి తీసుకుంటా కోట్లకు తెప్పిపోయేది వాడు ఏంటంటే ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మా పాత బండ్లన్నీ తీసేస్తామో అని అంటుండ్రు ఎందుకు తీస్తారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది 15 ఏళ్ళైన బండ్లన్నీ తీసేస్తామో అన్నారు సంతోషం 15 ఏళ్ళ బండ్లన్నీ తీసేస్తారు కదా తీసేయండి సార్ అవి జాగ్రత్త కొత్త బండ్లు తేండి మేము అడిగినాము కానీ వెనుక సీరికి నాకేం తెలిసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అందులోనే ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమని మీ బండ్లు తీసేసినందుకు మీకు ఫైనాన్స్గా ఏమన్నా కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నాడు ఇంకా వీళ్ళకి ఏమనిపిస్తున్నది మేము అనేది ఏంది మన దగ్గరున్న ఎంప్లాయీ పనిచేస్తే చాలా తక్కువ ఖర్చులో పని అయిపోతుంది దానికి మీరు పెంచి ఎదుటోనికి ఇస్తున్నారు మరి వాడు తింటుండా వాని ఎంబడి మీరు తింటుండా కూడా మాకు అర్థమవుతలేదు ఇట్లా అసంటివి వద్దు అని మేము చెప్తున్నాము దీని తర్వాత మా అన్నలు మా తమ్ముళ్ళు బాగా కోపం మీద ఉన్నారు అన్నా వీళ్ళు ఇట్లనకుంటే మనం ఏం చేయాలనో చేయాలన్నా లేకుంటే పని కాదు అని చెప్తున్నారు బాలనగర్ డీసీపీ జోన్ పరిధిలో జనావాసాల మధ్య అతి ప్రమాదకరంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుండి కమర్షియల్ సిలిండర్స్ను రీఫిల్ చేస్తున్న సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు ఈ సందర్భంగా 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 268 డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్స్తో పాటు 5 కమర్షియల్ వెహికల్స్ 24 ఫిల్లింగ్ పైప్స్తో పాటు 9 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్ల విలువ 30 లక్షల వరకు ఉంటుందని అన్నారు నిందితులను రిమాండ్కు తరలించామని ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు నిందితులకు గ్యాస్ను అక్రమంగా సప్లై చేస్తున్న నర్సాపూర్లోని ద్వారక హెచ్పీ గ్యాస్ను ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు సిలిండర్స్ లోకి వీళ్ళు చేస్తున్నారు పైప్ లైన్స్ ద్వారా అంటే మనకి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 1150 చిల్లర్ ఉంది అదే కమర్షియల్ అయితే 2300 దాకా ఉంది ఆ 1000 రూపీస్ మార్జిన్ ని నీడ్ బేసిస్ మీద పబ్లిక్ ఉన్నటువంటి నీడ్ ని బట్టి వీళ్ళు చేస్తుంది జరుగుతుంది ఎస్ఓటి పోలీసులు జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా కమర్షియల్ గ్యాస్ ని వంట గ్యాస్ ని కమర్షియల్ గ్యాస్ గా ఇల్లీగల్ ఫిల్లింగ్ చేసి సప్లై చేస్తున్నటువంటి 6 అక్యూజ్డ్ ని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి మనం 250 గ్యాస్ సిలిండర్స్ దాకా సీజ్ చేయడం జరిగింది దీంట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ 67 కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ 190 ఉన్నాయి
వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ద్వారకా గ్యాస్ ఏజెన్సీ అనేటటువంటిది ఉంది. ఆ ఏరియాలో ఎవరెవరికైతే గ్యాస్ బుకింగ్ చేసేటటువంటి పర్మిషన్ ఉందో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి వాళ్ళ తరఫున వీళ్ళే గ్యాస్ బుక్ చేసి వాటన్నిటిని ఒక చోట అక్యుములేట్ చేసిన తర్వాత ఆ గ్యాసెస్ నుంచి ఎంటీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ లోకి ఆ గ్యాస్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని నీడీ పర్సన్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి ఉన్నటువంటి ప్రైస్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా జగద్గిరి గుట్ట పోలీసులు చాలా పకడ్బందీగా మొత్తం పక్కాగా ఆరుగురు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఒక 5 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ని చాలా పకడ్బందీగా చేసినటువంటి మా టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం. లేవండి, ప్రెసెంట్ లేదు. సికింద్రాబాద్ వారాసిగూడ స్వాగత్ ఫంక్షన్ హాల్లో తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, కళాకారులు మేధావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్, అడ్వకేట్ నర్రి స్వామి, వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే భాషను ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి ఫులే ఫౌండేషన్ తరఫున మిత్రులారా, బంధువులారా, ఒకటే ఒక విషయం, మనం తోటి వాళ్ళని ప్రేమించాలి, మనం ప్రేమించుకోవాలి. నూతన సంవత్సరం మొత్తం మనము మన జీవితాల్లో వెలుగు నింపుకోవాలని మీ అందరి ద్వారా, మీ మీడియా ద్వారా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది కాల పరంపరలో శుభకృత నామ సంవత్సరం ప్రారంభమవటం గణేష్ సాబ్ గారు, గోపి గారి నేతృత్వంలో చాలామంది కౌల చేత ఇవాళ ఉగాది సంకరణాన్ని చెప్పించడం చాలా సంతోషంగా ఉంది. కాలాన్ని ఆరాధిద్దాం, కాలాన్ని వృధా చేయకుండా సంక్షేమాన్ని కోద్దాం. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. శుభం కోసం మా శ్రీనివాస్ చైతన్య వేదిక ఏర్పాటు చేసి సమాజాన్ని సినిమోస్ అడ్వకేట్ గౌరవ పెద్ద స్వామి గారు కూడా హైకోర్టులో తన ప్రతిభా సామర్థ్యాన్ని పూర్తి సౌజన్యమూర్తి మా స్వామి గారు ముఖ్యంగా తెలుగు భాషను విశేషంగా అభివాదించి భాషా వ్యాప్తికి సమున్నతమైన కీర్తి, సమున్నతమైన కృషి చేసిన బడే సాబ్ గారి ఆహ్వానం మీద కావటం, బడే సాబ్ గారిని ఇక్కడ ఉన్న చిరంజీవులు అందరూ అభినందిస్తూ సంక్రాంతి ఉగాది శుభాకాంక్షలు తెలుసు. శుభకృతిలో జగత్ జరిగారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి చేపట్టబోయే శ్రీరాముడి శోభయాత్ర గోడపత్రికను అంబర్పేట అశోక్ ఫంక్షన్ హాల్లో బీజేపీ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ యాకర అమృత ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభయాత్రను ప్రారంభిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి తెలిపారు. శోభయాత్ర అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుందని అన్నారు. పురజనులందరికీ కూడా శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మొత్తం కూడా అంబర్పేటలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి వృద్ధి చెందాలని, రాబోయే సంవత్సరం వాళ్లకు శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శోభాయాత్ర యొక్క గోడ పోస్టర్ ఈరోజు
రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరము శోభాయాత్ర దిగ్విజయంగా అంబర్పేట ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి మరి విజయవంతమైంది. ఈసారి కూడా ఉగాది తర్వాత నవమి రోజు శ్రీరాముని యొక్క జన్మతిథి రోజు వచ్చేటువంటి ఒక శోభాయాత్రను ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా మతాలకు కులాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ శోభాయాత్రలో కళా బృందాలు అదే విధంగా రాముని యొక్క విగ్రహము బాజా భజంత్రీలు కోలాటాలు నృత్యాలు హనుమంతుని యొక్క నృత్యము ఇటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిఐలు శ్రీనివాసరెడ్డి ప్రకాష్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై క్రిమినల్ కేసులు బుక్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు సరైన పద్ధతిలో నెంబర్ ప్లేట్స్ అమర్చుకోవాలని లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరిస్తూ ప్రయాణిస్తున్న వాహనదారులను వి3 న్యూస్ విలేకరి సహకారంతో చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగేంద్ర ట్రాఫిక్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఇది కుషాయిగూడ పిఎస్ పరిధిలోని రాంపల్లి చౌరస్తాలో ఉంది. ఇది ట్రాఫిక్ కుషాయిగూడ ట్రాఫిక్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు క్రిమినల్ ఆఫెన్స్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ నాగేంద్ర గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా కుషాయిగూడ ఈ ప్రజలందరూ కూడా వాహనంపై ఎటువంటి నెంబర్ లేకుండా కనుక రోడ్డు మీదకి రావద్దని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ రోడ్డు మీద కనుక నెంబర్ లేకుండా వస్తే మటుకు ఆ వెహికల్ మేము సీజ్ చేసి కన్సెంట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇంటెన్షన్లో కావాలనే ఉద్దేశంతో వాళ్ళని రోడ్డు మీద తిప్పుతున్నారు కాబట్టి వాళ్ళకి కేసు చేసి వాళ్ళని కోర్టుకు పంపించవలసిందిగా కోరడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ కుషాయిగూడ ట్రాఫిక్ కేసు పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి నెంబర్ లేకుండా రోడ్డు మీదకి రావద్దని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా తోడు పాల్పంచుకోవాలని నేను వాళ్ళని ఆర్థిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ శారదా ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకటరెడ్డి, కమిషనర్ రామకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు పేద ప్రజలకు వరంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ అధ్యక్షులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు ప్రోగ్రాం ఎంతో మందికి ఈరోజు గ్రాండ్గా సక్సెస్గా నడుస్తుంది. ఈరోజు మన పిర్జాదిగూడెంలో 3వ డివిజన్లో మన గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు ఈరోజు వచ్చి ప్రారంభించడం జరిగింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వము ఇలా ఇలాంటి ప్రోగ్రాంలే కాకుండా ఇంకా పేదలకు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి చెందేలా ఏదో ఒక సంక్షేమ పథకం అనేది ఎంతో ఉపయోగకరంగా ప్రవేశపెడుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని మన అందరికీ నమస్కారం. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, తోటి కార్పొరేటర్లకు, ఈరోజు మన కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రోగ్రామ్ని పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏజ్డ్ పర్సన్ కూడా చాలామంది వెళ్ళలేని వారు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరూ మన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా మేజర్గా ప్రాబ్లం ఉంటే కూడా గట్కేసరికి వెళ్ళి ఆపరేషన్ చేయించడానికి మేము ముందుండి సహకరిస్తాము. అందరికీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డివిజన్ కార్పొరేటర్ శారదా ఈశ్వర్రెడ్డి తరఫున
చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము, హెల్త్ క్యాంప్స్ కానీ, ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నాము. దీనికి మా కాలనీలో ఉన్న ప్రజలందరూ సహకరిస్తున్నారు, అందరు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కానీ వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్స్ కానీ శుక్లాలు వచ్చిన వాళ్ళకి దగ్గరుండి గట్కేసర్ మండలంలో ఆపరేషన్కు కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా మా కార్పొరేటర్ గారు చూసుకుంటారు. మేము నిష్ఠాత్మకంగా ఈ కంటి వెలుగు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పీజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ మా గౌరవ కార్పొరేటర్ శ్రీమతి శారద ఈశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపుకి మా డివిజన్ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. గౌరవ కార్పొరేటర్ గారు అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాలలో కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి సేవ చేస్తున్నారు. మేము అందరం కూడా చాలా సంతోషంగా మా కార్పొరేటర్ గారికి మరియు మా గౌరవ మేయర్ గారికి ఈ పీజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సమాజంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన పలువురు వ్యక్తులకు హైదరాబాద్లో జరిగిన ఒక వేడుకల్లో స్వాగ్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంఏ సిద్దికి, ఆలీ మస్కతి, సూఫీ ఖైరుద్దీన్, ఉజ్మా షాకిర్, హీనా కౌసర్, భీమ్రెడ్డి హాజరయ్యారు. స్వాగ్ గ్రూప్ చైర్మన్ సయ్యద్ మాతిన్ అహ్మద్ పలువురికి అవార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వాగ్ గ్రూప్ ప్రధాన కార్యదర్శి లైక్ అహ్మద్, కోశాధికారి షేక్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. प्लीज जोरदार थालियां. इतना ये चेयरमैन साहब की मेहनत और कोशिशों का नतीजा है. आप वैसे गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर भी है. आप लोग प्लीज क्लैप्स करिए. ऐसा लग रहा है कि बस विच इज डूइंग एनॉर्मस वर्क फॉर द पीपल. इट इज हाईली रिकॉग्नाइज्ड ऑल ओवर द वर्ल्ड. हूएवर इज हैविंग द मेंबरशिप इन इंडियन रेड क्रॉस सोसाइटी, that is valuable in airports and everywhere in the world. So kindly become a member of Indian Red Cross Society. Maskati sir. Hum gulposhi karna chahenge. अस्सलाम वालेकुम. अभी मदीन भाई को जहांगीर भाई बोल रहे हैं. अल्हम्दुलिल्लाह, स्वैग ऑर्गेनाइजेशन की तरफ से जो आज अवार्ड्स प्रोग्राम मुनाकिद किया गया था वो सोशल सर्विसेज के सोशल रिफॉर्मर्स है, सोशल वेलफेयर प्रोग्राम्स करने वाले लोग हैं, सोशल एक्टिविस्ट है. हार्ट में जाके हार्ट के जो ब्लड वेसल्स रहता, खून चलता उसमें जमा हो रहा, वो हार्ट ब्लड वेसल्स में जब जमा होता उसके साथ उसका टिश्यू जनरेशन होके वो जो नली रहता, जो आर्टरी नली रहता, खून जाने के नली रहता, नली पूरा ब्लॉक हो रहा. तो ऐसा तीन ब्लड वेसल, तीन नलियां हैं, वो तीनों नलियां ब्लॉक होने से आंध्र प्रदेश के पूरे गेम्स का डायरेक्टर बनाया गया.
खिदमत कभी बेकार नहीं जाते हैं मैडम, आपके सर्विसेज कभी बेकार नहीं जाते हैं अगर आप सच्चे दिल से काम करें। तो मेरा कहने का आपसे मतलब ये है। तो मैं तो उसके बाद मुझे आंध्र प्रदेश के पूरे जेल्स का डायरेक्टर बनाया गया। खैदी किस हालत में रहते हैं, खैदियों को क्या सहूलतें दी जा रही हैं, काम किया। तो इस तरह मैंने जो है 4-5 डिपार्टमेंट, खादी बोर्ड का भी मैं मेंबर डायरेक्टर रहा। तो ऐसे 5-6 यकी मोहकम अमल पे हम मोहब्बत फातह आलम, यकी मोहकम अमल पे हम मोहब्बत फातह आलम, जिहाद जिंदगानी में ये मर्दों की है शमशीरें। अब मुझे उम्मीद है एक दो साहब ही जो है ना इसको समझ के थाली बजाए, माँ बाप के एक दूसरे को देख के बजाए। उसकी ये है कि हम हमारी मादरी जबान से हमीरपुर है। अब हुकूमत पे फतेह दादर की हुकूमत हमारे लिए क्या कर रही, पहले ये बोलो हम हमारी मादरी लैंग्वेज के लिए हम क्या कर रहे। హైదరాబాద్ లోని బోర్బండ ప్రాంతంలో తరచూ భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది. బోర్బండ సైట్ 3 ఎదురుగా లేబర్ అడ్డాలో ఆటో టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ఈ సందర్భంగా ఒక మహిళ భయంతో పరిగెత్తడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఆటో ఢీకొట్టడంతో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన మహిళ ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పినట్టు ఆమె భర్త విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వాహన యజమానులపై తక్షణం చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సైట్రీ మ్యాచ్ బురబండ సైట్రీలో ఈరోజు యాక్సిడెంట్ అయింది. అస్మా అనే ఖాతూన్కి 32 ఇయర్స్ ఏజ్ ఉంది. సీరియస్ కండిషన్లో ఉంటే రోడ్ పైన పడి ఉంటే మేము హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇది సన్రైజ్ హాస్పిటల్ మోతీనగర్లో ఉంది. ఆటో ఇంకా డీసెమైనా ఇద్దరం కలిసి కొడితే చాలా సీరియస్ ఉంది. అంత హెయిర్స్ అంతా పడిపోయినాయి. అక్కడే లేడీ అయితే చాలా సీరియస్ ఉంది. ఇది లోకల్స్ ఆటో వాళ్ళు చాలా హై స్పీడ్ నడుస్తుంది. ఇది యాక్సిడెంట్ అయింది. గవర్నమెంట్ ఏమైనా యాక్సిడెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. వీళ్ళ పైన ఇది సరంతంగా పిఎస్డి మేరా నా మొహమ్మద్ అఫరోజ్ అన్సారీ హే. మే వైఫ్ కా నా అస్మా ఖాతూన్ హే. उनका एज 29 इयर्स है. वो दोपहर में ये बच्चे को स्कूल से लाने के लिए घर से निकले. मेरा बेटा नूर हाई स्कूल में LKG क्लास में पढ़ रहा है. वो रास्ते में ऑटो से एक्सीडेंट हुआ. ऑटो और लारी ये दोनों लोग मतलब उनको हिट किए. थोड़ा भी ये लोग कोऑपरेट नहीं किए. ये लोग ओवर स्पीड से जा रहे थे. ये हिट एंड रन का केस है सर. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రహీం పుట్టినరోజు సందర్భంగా ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవయే మహాసేవ అంటూ చెస్ట్ హాస్పిటల్లోని 500 నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ చైర్మన్ షరీఫ్ ఖురేషి, హ్యూమన్ రైట్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ నయీమ్, మహమ్మద్ అజీమ్, జమీల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. मैं TRS लीडर रहीम, आज मेरा जन्मदिन है. इंशाल्लाह मैं आज TB हॉस्पिटल में 500 आदमी का खाने का इंतज़ाम रखा. अच्छा है गरीब आदमी दूर दूर से यहाँ के रहते. मैं समझा यहाँ खाना खिलाना. इंशाल्लाह धूमधूम का बर्थडे बंद कर दिया मैं. इंशाल्लाह गरीबों को खाना खिलाने से ज़्यादा खुशी महसूस हो रही. इंशाल्लाह हर साल ऐसी करूँगा. आज रहीम साहब का बर्थडे है. बेहद खुशी है. मैं अल्लाह ताला से दुआ करता हूँ
रहीम भाई के सेहत में, कामयाबी में तरक्की अदा फरमाए। तहे दिल से मैं अल्लाह ताला का शुक्र गुजार हूँ। रहीम भाई को अल्लाह ताला मौका दिया गरीबों को खाना खिलाने का, उनकी खुशी देख के मेरे को भी बहुत अच्छा दिख रहा। अल्लाह ताला रहीम भाई से एक काम ले रहा, मैं उनका शुक्र गुजार हूँ। బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో కుంభకోణాలకు బాధ్యులను జైలుకు పంపిస్తాం, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు హెచ్చరిక. రామ్కీ టెండర్లను రద్దు చేయాలి, మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లపై ఎస్ఓటీ జగద్గిరి గుట్ట పోలీసులు దాడి, ఆరుగురికి రిమాండ్, 268 సిలిండర్ల స్వాధీనం. తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, కవులు కళాకారులు మేధావులకు సన్మానం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం వీతి న్యూస్ లక్ష్యం సమాజితం.